సంగమండల కేంద్రంలో నిన్న జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కార్యక్రమంలో పాల్గొన్న వీఆర్ఓలు వాలంటీర్లను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్టీఓ కర్ణకుమారిని వారు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తీసేసి ఎమ్మెల్యేగా గెలిచేందుకు కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వానికి టైం దగ్గర పడిందని త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి. నిన్న సంఘంలో జరిగినటువంటి దానికి ఈరోజు ఆత్మకూరు మా నియోజకవర్గ ఇన్ఛార్జి రామనాయుడు గారు ఆత్మకూరు ఆర్డీఓ గారికి నిన్న జరిగినటువంటి మొత్తం ప్రూఫ్స్తో కూడా అన్ని ఫోటోలతో సహా ఈరోజు ఆర్డీఓ గారికి మా యొక్క విన్నపాన్ని నిన్న జరిగినటువంటి మొత్తాన్ని రాతపూర్వకంగా రాపిచ్చి అర్జీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు చెప్పాం, ఆర్డీఓ గారు అన్నీ కూడా చెప్పారు. ఆర్డీఓ గారి సమాధానం ఏంటంటే నేను ఫోన్ చేస్తే ఈఆర్ఓలు అక్కడికి వెళ్ళారని చెప్పారు. ఆర్డీఓ గారు మీరు ఫోన్ చేస్తే ఆర్డీఓ గారు వెళ్ళామని చెప్తున్నావు, అదే మాట మీ ఈఆర్ఓలు చెప్పాలి కదా. నిన్న అక్కడ వాళ్ళు ఎందుకు తడబడి దానికోసం వచ్చిందో మరి రామనాయుడు గారికి ఎందుకు చెప్పలేదు అక్కడ నేను ఈ మన ఆర్డీఓ గారిని కూడా అడిగినాను. ఇలాంటి సిచ్యువేషన్ జరిపి ఈ మనకు ఈ తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ తీసేస్తే మీరు గెలవాలని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను ఒకటే నా యొక్క వినపం, ఎమ్మెల్యే గారు మీరు నిజాయితీపరుడైతే మీకు ప్రజల మీద మీ మీద విశ్వాసం ఉంటే మళ్ళీ కూడా మీకు ఓట్లు వేసి గెలిపిస్తారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేసి మమ్మల్ని పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్లు తీసేసి మీరు గెలిచేది ఎంతవరకు సమంజసమో అది కూడా మేము చూస్తున్నాం. నిన్న బై ఎలక్షన్లో కూడా మీరు చేశారు, బై ఎలక్షన్లో ఏ విధంగా అధికార పార్టీకి మేము ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోయినా సరే మీరు ప్యాకేజీలు ఇచ్చి ఓటుకు డబ్బులు ఇచ్చి మరీ గెలిచారు. మీరు ఆ చంద్రబాబు నాయుడిని ఇక్కడికి వచ్చి పోటీ చేయమని చెప్పేది మీకు ఆ అర్హత లేదు. కబడ్డార్ జగన్మోహన్ అంటే మీరు మీ పరిపాలన చూసి జనాలందరూ కూడా విచికిచ్చుకున్నారు. ఈ రాష్ట్రం నుంచి ఇలాంటి చీడ పొడుగును ఎప్పుడెప్పుడో తరిమి కొట్టాలని చెప్పి రోజు దగ్గర పడ్డాయి. నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. 2024లో నీకు గుణపాఠం చెప్పి నిన్ను తరిమి ఇంటి కొట్టేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నని చెప్పి నేను ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా వచ్చి ఇక్కడ మన ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. అందరికీ థ్యాంక్స్. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి